తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ యాదవ్ బంధు భరత్ యాదవ్ హత్యకు గురవడం అనే దాని మీద చంద్రబాబు గారు తీవ్రంగా స్పందించారు గత రాత్రి కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భరత్ యాదవ్ మృతి చెందారని భరత్ యాదవ్ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తిరుపతిలో ఐదు హత్యలు జరిగినాయి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని రాజకీయ కక్ష సాధింపుల వేదికగా మారుస్తున్నారు ప్రశాంతమైనటువంటి తిరుపతిని ఫ్యాక్షన్ ప్రాంతంగా మారుస్తున్నారు అన్నది ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు భరత్ యాదవ్ హత్య శాంతి భద్రతల వైఫల్యానికి ప్రబల నిదర్శనం అని పేర్కొన్న నిందితులు కఠినంగా శిక్షించాలని తిరుపతి ప్రశాంతతను పరిరక్షించాలని డిమాండ్ చేశారు ఇది దీని వెనకాల ఉన్నటువంటి నిజానిజాలని బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే నరసింహ యాదవ్ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ తన పనేదో తను చేసుకుని పోతారు మధ్యన తుడా చైర్మన్గా కూడా విధులు నిర్వహించారు పాలక మండలికి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా నిర్వర్తించినటువంటి పరిస్థితి ఆయన కుటుంబానికి జరిగినటువంటి దీని వెనకాల ఉన్నటువంటి లోపం ఏంటి లోటు ఏంటి ఎవరి వల్ల జరిగింది అన్నటువంటిది అయితే ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి